హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరీ ఫ్రెండ్స్ మనకి చాలా మంది చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు బిఎస్ ఫోర్ అండ్ బిఎస్ సిక్స్ లో తొందరగా బ్యాటరీస్ పోతున్నాయి ఎందువల్ల పోతున్నాయి ఏంది ఒక రీజన్ చెప్పండి అని చెప్పి అడిగారు ఓకే ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే బిఎస్ ఫోర్ అండ్ రన్నింగ్ అవుతుంది బిఎస్ సిక్స్ అనేది ఎంటర్ అవుతుంది ఇప్పుడు మనకి బిఎస్ ఫోర్ వచ్చిన తర్వాత మనకి కి చాలా వరకు హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్లు అనేది తీసేశాడు ఈ బిఎస్ ఫోర్ వెహికల్స్లో హెడ్లైట్ అనేది డైరెక్ట్ కలగాలి కాబట్టి హెడ్లైట్ ఆన్ ఆఫ్ సూచనలు తీసురు అయినా కొన్ని వెహికల్స్ ఏంటంటే ఈ అడ్లెట్ అనేది బ్యాటరీ పవర్ మీద ఎలగద్ది కొన్ని వెహికల్స్ కి ఏంటంటే మ్యానేడ్ పవర్ మీద ఎలగద్ది ఓకే ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు ఈ బిఎస్ ఫోర్ వెహికల్స్కి కి ఈ పల్సర్ విషయంలో చూసుకుంటే ఈ బండికి బండి స్టార్ట్ చేసిన తర్వాత హెడ్లైట్ ఎలా సరే దీనికి బ్యాటరీ పవర్ అందుకని ఏంటంటే మీకు వీలైనంత వరకు బిఎస్ ఫోర్ వెహికల్స్ కి హెడ్లైట్ ఆనంద స్విచ్ అనేది వేసుకోండి ఇప్పుడు వచ్చిన బిఎస్ సిక్స్ కానీ చూసుకుంటే టోటల్ చాలా వెహికల్స్కి బ్యాటరీ మీదే రన్నింగ్ అవుతున్నాయి ఓకే ఇంత ముందుగానే చూసుకుంటే మనకి బండికి బ్యాటరీ అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చేది ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ లోపలే బండికి బ్యాటరీలు పోతున్నాయి ఈ బండికి కానీ చూడండి మనకి ఆల్మోస్ట్ ఏంటంటే ఇది బిఎస్ ఫోర్ వెహికల్ హెడ్లైట్ ఆన్ ఉల్సి వచ్చింది అయినా సరే ఎయిట్ మంత్స్ బ్యాటరీ బ్యాటరీ పోయింది చూడండి సెల్ఫ్ కొడుతున్నాను కొడితే మనకి మొత్తం డిస్ప్లే మొత్తం మొత్తం డౌన్ అయిపోయింది అంటే ఇది బ్యాటరీ అనేది బాగాలేదు మనం ఆల్మోస్ట్ ఈ బైక్ ఇంజిన్ హీట్ లో ఉంది ఆల్రెడీ రన్నింగ్ లో వచ్చిన బండే ఈ బండి కొని కానీ ఎయిట్ మంత్స్ ఏమవుతుంది అయినా సరే మనకి బ్యాటరీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు బ్యాటరీ సైడ్ నుంచి ఏం జరిగింది కంపెనీడు మనం ఒకప్పటిలో కానీ చూసుకుంటే మనకి పల్సర్కి నైన్ ఎల్బీ వచ్చే తర్వాత సెవెన్ ఎల్బీ తర్వాత బిఎస్ వచ్చిన తర్వాత చాలా చిన్న బ్యాటరీ చేశాడు అంటే బండికి పవరు ఎంతవరకు అవసరమో అంతవరకే బండికి బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా అందుకని మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాటరీ అనేది చిన్నది కాబట్టి మనము బండికి సంబంధించిన వరకు ఎక్కడ ఎగస్ట్రా లైటింగ్ అనేది వాడకూడదు ఓకేనా అందుకని అంటే మీ వెహికల్స్లో బ్యాటరీ అనేది కొద్దిగా చిన్న బ్యాటరీ ఉన్నాయి కాబట్టి మనం ఎంతవరకు కరెంట్ అనేది యూస్ చేయాలో అంతవరకు కరెంట్ యూస్ చేయాలి ఆల్మోస్ట్ ఏంటంటే మీకు బిఎస్ వర్ వెహికల్స్లో ఏంటంటే హెడ్లెట్ ఆన్లా స్విచ్ అనేది వేసుకోండి డైరెక్ట్గా బ్యాటరీ మీద ఏ ఏ బండ్కి అయితే హెడ్లెట్లు అవుతుంది ఆ బండ్లకి వీళ్ళంతవరకు మీరు బండికి ఎగస్ట్రా ఆర్న్స్ కానీ ఎగస్ట్రా లైట్స్ కానీ అసలు టోటల్గా బండ్లో ఏం బెటబోపండి ఓకేనా మీరు వీలైనంత వరకు ఏంటంటే బండికి బిఎస్ ఫోర్ వెహికల్స్ ఉంటే హెడ్లైట్ ఆన్లో స్విచ్లు వేసుకోండి లేకపోతే వైర్లు కట్ చేసేసుకోండి అర్లీ మార్నింగ్ కంపల్సరీగా ఏంటంటే మీరు బండి కిక్ కొట్టే స్టార్ట్ చేయాలి బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ వెహికల్స్ ఎవరికి ఉన్నాయో అర్లీ మార్నింగ్ కిక్ కొట్టి స్టార్ట్ చేస్తే మీకు బ్యాటరీ లైఫ్ అనేది పెరగద్ది ఓకే ఫ్రెండ్స్ టోటల్గా అర్థమైంది కదా ఒకప్పటిలో వచ్చిన బ్యాటరీలు ఏంటంటే కంపెనీ నుంచి వచ్చిన బ్యాటరీలు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు పనిచేసేది అప్పుడు ఎక్స్ట్రా ఆర్మ్లు ఎక్స్ట్రా లైట్లు వేసుకున్నా సరే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ప్రెజెంట్ ఏంటంటే బండ్ వచ్చిన బ్యాటరీ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ లోపల బ్యాటరీ అనేది పోతుంది మనం బండికి ఏ ఒక్క ఇంకా ఎక్స్ట్రా ఆర్న్ అయినా సరే ఎగస్ట్రా లైట్ అయినా సరే సరే మనం బిగించుకున్న సరే బ్యాటరీ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అందుకనే మనం బండికున్న బ్యాటరీ అనేది ఎలాగా చేంజ్ చేయలేం కాబట్టి బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది తగ్గించుకోండి వీలైనంత వరకు మార్నింగ్ కిక్ కొట్టి స్టార్ట్ చేయండి మీకు ఆడ బిఎస్ ఫోర్ అండ్ బిఎస్ సిక్స్ వెహికల్స్ ఉన్నాయంటే కంపల్సరీగా హెడ్లైట్ ఆన్ అనేది మెయింటైన్ చేయండి ఎందుకంటే హెడ్లైట్ అనేది చాలా వెహికల్స్కి బ్యాటరీ మీద నలుగుతుంది కాబట్టి మనకి బ్యాటరీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీరు మినిమ్ హెడ్లెట్ వైరింగ్ ఇట్ అనేది మెయింటైన్ చేయాలి ఎక్ ఎక్స్ట్రా లైట్లు కానీ ఆర్న్స్ కానీ వేసుకోకుండా ఉండడం మంచిది ఓకే ఫ్రెండ్స్ బిఎస్ ఫోర్ అండ్ బిఎస్ సిక్స్లో నా నిర్ణయం అయితే ఇది బ్యాటరీస్ అనేది చిన్నవ్ చేస్తారు కాబట్టి మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది యూస్ చేయకుండా మంచిది అనేది నా ఆలోచన ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కిందకి వెళ్ళి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై భారత్